Sir, what is your observation on the scientific temper growing in India? What do you think about it? అంటే పెరగాల్సిన అవసరం ఉంది, ప్రస్తుతానికి మేము అనుకున్న స్పీడ్లో పెరగట్లేదండి. ఎందుకంటే దెర్ ఆర్ మోర్ లౌడ్ మౌత్స్, ఇప్పుడు ఎక్కువ అల్లరి చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళ సౌండ్ ఎక్కువ వినిపిస్తుంది కాబట్టి బాగా తక్కువ ఉందని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు రిలీజియన్ని తగ్గించి స్పిరిచువాలిటీ సైడ్కి వెళ్ళారండి. సైంటిఫిక్ టెంపర్ని మాత్రం ప్లాటో స్టేట్లో అలాగే ఉంది, బాగా పైకి పెరగట్లేదు. అలాగని చెప్పి అడుగంటి పోయింది అయ్యో అని చెప్పి నేను బాధపడిపోను లేదు. సార్, మై ఒపీనియన్ అండ్ మై అబ్జర్వేషన్ ఇస్ చాలా మంది జనాలు క్వశ్చన్ చేస్తున్నారు, కాకపోతే వాళ్ళు వచ్చే ఆన్సర్స్ చాలా సూడో సైంటిఫిక్ గా ఉన్నా నమ్మేస్తున్నారు. ఈ సద్గురు గారు లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, పనికి మన లాజిక్స్ అని ఇస్తుంటారు. వాళ్ళు చెప్పే పనులకు, వాళ్ళు చెప్పే ఆచారాలకు సైన్స్ ని మొత్తం రూసేస్తుంటారు. అది తెలుసు అంటే అది కరెక్టా కాదా తెలుసుకునే ఇంగితం మన వాళ్ళ దగ్గర లేకపోవటం అది విచారకరం అండి. ఇప్పుడు క్వశ్చన్ వచ్చింది, వెరీ గుడ్, క్వశ్చన్ వచ్చిన తర్వాత దానికి ఎవడో ఒక ఆన్సర్ చెప్పాడు. గెడ్డం గెడ్డం పెట్టుకున్నాడు, మొహానికి బూడిద రాసుకున్నాడు, ఎవడో ఒక కథ చెప్పాడు, అది ఎవరైనా సరే. అది అసలు ఆ క్వశ్చన్కి ఆ ఆన్సర్కి యాక్సెప్టబులా కాదా, సమంజసమైన ఆన్సరా కాదా అని తెలుసుకోవడానికి మనకి బేసిక్ అండర్స్టాండింగ్ కొంచెం ఉండాలి, రైట్? ఇప్పుడు ఒకడు వచ్చి చనిపోయిన తర్వాత ఏమవుద్ది అని అడిగితే ఆత్మ పరమాత్మ దగ్గరికి వెళ్ళుద్ది అనగానే అవునా ఆత్మ అనేది ఎక్కడ ఉంటుంది అని వెంటనే అడగాల్సిన బాధ్యత మనకుంది, అంటే వినేవాళ్ళకి ఉంది. అయితే అసలు ఆ క్వశ్చన్ని అడగాలి అన్న ధైర్యం కూడా రావట్లేదు చాలామందికి. ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్, ఏదైనా సరే ఎనీ పాయింట్కి తిరిగి ఎదురు ప్రశ్న వెయ్యాలన్న కాన్సెప్టే లేదు. ఈ ఈ శ్రీశ్రీ ఇంకా ఈ జగ్గి వాసుదేవ్ సంగతి అసలు చెప్పమాకండి, వాళ్ళు కంప్లీట్లీ స్క్రిప్టెడ్ లాగా అనిపిస్తుంది వాళ్ళ ఇంటర్వ్యూస్ కానీ అవన్నీ కానీ. ఓపెన్గా డిబేట్ చేసే ధైర్యం ఉండదు, ఎందుకంటే జనాల ముందు ఫూల్ అవుతారు. ఎందుకంటే ఎదుటి మనిషి అపోజిషన్ అని తెలిస్తే ఆటోమేటిక్గా ఏమైపోద్దో మనం రెండుసార్లు చూసాం. జగ్గి వాసుదేవ్ బీబీసీ ఇంటర్వ్యూలో కెమెరా కట్టేసి వెళ్ళిపో అన్నాడు, ఇంకొకసారి మన ఇతని పేరేంటండి మర్చిపోయాను, జావేద్ అక్తర్తో జావేద్ జావేద్ అక్తర్ క్వశ్చన్లు ఆన్సర్లు కొడతామంటే మొహం కందగడ్డలా తీసుకున్నాడు. సో వాళ్ళకి క్లియర్గా అర్థమైంది ఏంటంటే అపోజిషన్ షార్ప్ క్వశ్చన్స్ వేస్తే ఆన్సర్ చేయడం కష్టం కాబట్టి ప్యూర్లీ స్క్రిప్టెడ్ అనమాట. అది మేబీ ఎవరన్నా కాస్త గట్టిగా క్వశ్చన్ వేస్తే డైరెక్ట్గా ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేకుండా వాళ్ళ క్వశ్చన్ని ఎగతాళి చేస్తే మిగతా స్టూడియో మొత్తం అంతా నవ్వుతారు, రైట్? దిస్ ఇస్ ద క్లియర్ టెక్నిక్ అండి. ఈ క్లియర్ టెక్నిక్ ఎప్పుడైనా ఎగ్జాంపుల్స్తో చేసి చూపిస్తాను మీకు. ఎలా అంటే మీరు నాకు ఆపోజిట్గా ఒక క్వశ్చన్ వేస్తే దాని క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చిన తర్వాత మీ మీద ఎటకారం చేయొచ్చు, రైట్? ఇప్పుడు నాకు ఆల్రెడీ ఒళ్ళు మండి వీళ్ళు అసలు క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వరు, ఇచ్చిన తర్వాత ఆన్సర్ పక్కాగా ఇచ్చి ఇదిరా నువ్వు చెప్పిన రాంగ్ అని చూపించిన తర్వాత ఇదో బోడి క్వశ్చన్ అని చెప్పి వెటకారం చేయొచ్చు. ఓకే, దట్ ఈస్ ఫుల్లీ యాక్సెప్టబుల్. యాడ్ హామినిమ్ అంటారు చూస్తారా, పర్సన్ని ఎక్కిరించడం అనేది, అంటే పర్సన్ని అటాక్ చేయడం అంటారు కానీ, బట్ వెటకారం అనేది ఆన్సర్ ఇచ్చిన తర్వాత యాక్సెప్టబుల్. నువ్వు ఆన్సర్ ఇవ్వవు అసలు దానికి డైరెక్ట్గా ఇవ్వవు. వీళ్ళందరూ చేసేది ఏంటంటే రీఫ్రేజింగ్ ది క్వశ్చన్. ఒక క్వశ్చన్ అడిగితే దాన్ని రీఫ్రేజ్ చేసి వాళ్ళకి తగ్గట్టుగా దాన్ని క్వశ్చన్ని మలుచుకుని దానికి ఆన్సర్ చెప్తారనమాట. సో ఆ ఒక్క ఇంగితం అనేది మన వాళ్ళకి కావాలండి. అది పెంపొందించడానికే నేను ట్రై చేసేది, అంటే అట్లీస్ట్ ఆస్క్ రిటర్న్ క్వశ్చన్స్. పక్క క్వశ్చన్ అడిగారు, వెరీ గుడ్, మంచి తెలి ఎందుకు అలా ఉంది, రామాయణంలో 10,000 సంవత్సరాలు రాజ్యం చేసిన 10,000 సంవత్సరాలు అసలు మనుషులు బతుకుతారా? అదే, రాముడు కాబట్టి బతికాడు. రాముడు కాబట్టి బతికాడు అంటే మరి మిగతా అందరూ బతికినట్టే కదా, మనుషులు అందరూ కూడా బతికినట్టే కదా, రాముడి స్పెషాలిటీ ఏముంది అక్కడ? ఇలాంటి కౌంటర్ క్వశ్చన్స్ అనమాట. జస్ట్ ఐమ్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్, ఇలాంటి కౌంటర్ క్వశ్చన్స్ తిరిగి అడగాలన్నమాట. లాజికల్గా థింక్ చేసి ఆ క్వశ్చన్కి అక్కడికి ఆన్సర్ వచ్చేసింది, అక్కడితో అయిపోయింది అన్నట్టు కాకుండా కంటిన్యూ టు ఆస్క్ ద నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అండి, నాకు ఐ డోంట్ నో మోర్ అబౌట్ హోమియోపతి, అలోపతి అండ్ ఆయుర్వేద, బట్ మీది లాస్ట్ ఒక వీడియో చూసాను, ఒక ఒక ఆవిడతో చేశారు, అంత ఓవర్ యాక్షన్ చేసింది ఆవిడ, లాస్ట్ వరకు ఉండలేదు. ఇప్పుడు ఏ మెడిసిన్ అయినా ఒక వ్యాధిని క్యూర్ చేస్తుందంటే దాంట్లో ఉన్న కెమికల్ కాంపోజిషన్ కదండి. Yes. అలాంటప్పుడు కెమికల్ కాంపోజిషన్ క్యూర్ చేస్తున్నప్పుడు మెయిన్ గ్రేట్ అని కొట్టుకోవడం దేనికండి? కెమికల్ కాంపోజిషన్ అంటే మేము కనిపెట్టామని వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము కనిపెట్టాము, మా పద్ధతి కనిపెట్టింది అని వీళ్ళ ఉద్దేశం.
కాకపోతే హోమియోపతి మెడిసిన్లో అసలు కాంపోనెంటే ఉండదు, అసలు కెమికలే ఉండదు. ఓకే, వాళ్ళు ఓకే. మదర్ టింక్చర్ని చూపించి ఇదిగో మా దగ్గర ఉంది అంటారు, కాకపోతే మదర్ టింక్చర్ ఎవరికి ఇవ్వరు. దే విల్ గివ్ ద డైల్యూషన్స్ అనమాట. ఆ డైల్యూషన్స్ చేసే పద్ధతి చూస్తే నవ్వు వస్తుంది అనమాట. మీరు ఆ వీడియోలో చూసినట్టు దేర్ ఒక ప్లేలిస్ట్ కూడా ఉంది నా ఛానల్లో, సత్యాన్వేషి ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది, ఓకే. హోమియోపతి అని ఉంటుంది అనమాట. లిస్ట్ ప్లేలిస్ట్ లింక్లో చూస్తుంటే కనిపిస్తుంది. అందులో ఒక ఒక వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇది హోమియోపతి డైల్యూషన్స్ అంటే ఏంటి, ఎన్ని ఎన్ని టైమ్స్ డైల్యూట్ చేసి ఎంతగా పలచగా చేస్తారు, దానివల్ల అస్సలు ఉపయోగం లేదనమాట. ఉట్టి నీళ్లు తాగుతున్నట్టే, పందారు నీళ్లు తాగుతున్నట్టే లెక్క. సో వాళ్ళు చెప్పుకునేది వాడు గ్రేట్, మాది గ్రేట్ మాది గ్రేట్ అని ఎందుకు చెప్పుకుంటే మా ఊళ్ళు మా పద్ధతి కనిపెట్టింది. ఆయుర్వేదం అదే చేస్తుంది, యునానీ అదే చేస్తుంది, చైనీస్ మెడిసిన్ అదే చేస్తుంది, మన హోమియోపతి అదే చేస్తుంది. వన్ మోర్ క్వశ్చన్ అండి, లాస్ట్ క్వశ్చన్. ఈ ఫేక్ హిస్టరీ క్లెయిమ్స్ చేస్తూ అంటే హిస్టరీని రీషేప్ చేస్తున్నారండి. ప్రజెంట్ ఇండియాలో ఉన్న హిస్టరీని ఎవరికి అనుగుణంగా వారు రాసేసుకుంటున్నారండి. అంటే మన హిందుత్వం తీసుకుంటే, హిందుత్వంలో ఇప్పుడు హిందూయిజం లాస్ట్ 800 ఇయర్స్ గాను ఒక డిఫీటెడ్ సివిలైజేషన్. హిందూ హిందూ రాజులందరూ ఓడిపోయారు. బట్ ఇప్పుడు వచ్చే కొంతమంది హిస్టోరియన్స్, ఒక రెప్యూటెడ్ హిస్టోరియన్స్ అందరూ ఓడిపోలేదు, అలా జరిగింది, ఇలా జరిగింది, ఇదేదో జరిగింది, ఫైనల్ గా అయితే ఓడిపోయారు అనే విషయాన్ని మొత్తానికి ఇగ్నోర్ చేస్తున్నారు. ఇవన్నీ మీమ్స్, ఇందాక ఒక కథ చెప్పాను కదా, మీమ్స్ చేసి జనాలకి ఫాల్స్ ప్రెస్టీజ్ని తీసుకొస్తున్నారు అనమాట. చరిత్రను ఎప్పుడైనా సరే ఉన్నది ఉన్నట్టుగా చదివితేనే దాని నుంచి లెసన్స్ వస్తాయండి. మనకి ఫాల్స్ ప్రెస్టీజ్ పెట్టుకుంటూ పోతే రేపొద్దు నిజంగా ఎవడైనా ఈడ్చిపెట్టి కొట్టి ఓడించేస్తే తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి, రైట్? సేమ్ ఇదే పని చేస్తున్నారు పాకిస్తాన్ యొక్క ఎడ్యుకేషన్ బోర్డ్స్, వాళ్ళ హిస్టోరియన్స్ కూడా ఇదే చేశారు. 70s 80s 90s మొత్తం అంతా వాళ్ళు చేసిన పని ఇదే, హిస్టరీని రీరైట్ చేశారు. ఒక్కొక్క స్కూల్ బోర్డ్ నుంచి, ఒక్కొక్క హిస్టరీ బుక్స్ నుంచి స్లోగా స్లోగా స్టెప్ బై స్టెప్ తీసేశారనమాట. వాళ్ళ హిస్టరీ బుక్స్లో మహాత్మా గాంధీ గురించి, అంటే అవిభాజ్య ఇండియాలో జరిగిన ఫైట్ గురించి చాలా తక్కువ మెన్షన్ ఉంటుంది. అసలు మన మిగతా ఫ్రీడమ్ ఫైటర్స్ అప్పట్లో అంతా కలిసే ఉండేది కదా, ఇట్స్ సింగిల్ కంట్రీ. ఆ కంట్రీలో జరిగిన ఫ్రీడమ్ ఫైట్ గురించి చాలా తక్కువ ఉంటుంది అనమాట. వాళ్ళకి ఓన్లీ హిస్టరీ 1947 తర్వాతనే మొదలైంది అన్నట్టుగా చేస్తుంటారు. ప్లస్ అంతకుముందు ఎప్పుడో ఇంకెవడో ముస్లిం రాజు మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ తన మతాన్ని స్థాపించాడు అన్న రాజు అనమాట. సో అరౌండ్ ఒక 200-400 ఇయర్స్ హిస్టరీని వాళ్ళు మాయం చేస్తుంటారు. మనోళ్ళు ఎలా అయితే సిగ్గు లేకుండా తప్పుడు రాతలు రాసి లేని గెలుపుల్ని తన కోటాల్లో వేసుకుంటారో వాళ్ళు అదే చేశారు ఆల్రెడీ. అండ్ నౌ వీ డిస్పైజ్ దెమ్, వాళ్ళకి అసలు బుర్ర లేదు అని అనిపిస్తుంది అనమాట. చాలా తక్కువ మంది పాకిస్తానీలకి నిజమైన హిస్టరీ తెలుసు అండి. రెగ్యులర్గా బయట కనిపించే పాకిస్తానీ పిల్లగాళ్ళందరికీ కూడా 1971లో ఇండియా గెలవలేదు, ఇదేంటి మనకు తెలిసిందే కదా, సరెండర్ అయ్యారు పాకిస్తాన్ ఆర్మీ, ఇండియన్ ఆర్మీకి తెలిసినంత వరకు, వరల్డ్కి తెలిసినంత వరకు సరెండర్ అయ్యారు. వాళ్ళ స్టోరీల ప్రకారం అది కాదు, ఇండియా ద్రోహం చేసి దుర్మార్గంతో మన దేశాన్ని విభజించింది, ఇది వాళ్ళ స్టోరీ. సో ఇలా ఉంటుంది అనమాట, తప్పుడు రాతలు రాసుకుంటే ఇట్ విల్ ఆల్వేస్ బీ అ సర్ప్రైజ్ అనమాట. తర్వాత ఇప్పుడు రేపొద్దున్న పాకిస్తాన్ కనుక బ్రేక్ అయ్యి బలోచిస్తాన్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఎవరి మీద వేస్తారు? అప్పుడు కూడా ఇండియా మీద వేస్తారు, రైట్? సో ఇలాగ హిస్టరీని తప్పులు తప్పులుగా చేసి మాది గొప్ప అని చెప్పుకునేయడానికంటే ఉన్నది ఉన్నట్టు యాక్సెప్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీ ఉందండి, ఇప్పుడు జర్మన్స్కి వెళ్ళి ఒకప్పుడు మీ జర్మన్లు ఎంత దుర్మార్గులో తెలుసా, ఎంత నీచులో తెలుసా, అది ఇది అంటే సో వాట్, వీఆర్ నాట్ దోస్ పీపుల్ అంటారు ఒక్కసారిగా. ఇంకా వాళ్ళతో మీరు ఆర్గ్యూ చేయరు, ఎస్ దట్ హ్యాపెండ్, మా పాస్ట్లో అది జరిగింది, ఎంత దూరం కూడా కాదు, మేబీ 100 ఇయర్స్ బ్యాకే అది జరిగింది, ఇప్పుడు ఏంటిట, మేం కాదు కదా మనుషులు, మా తాతలు అలాగే ఉండాలి, మా తాతలు చేసిన తప్పులకు నాదేంటి, నేను తప్పు చేస్తే నన్ను అడుగు, నేనెవరినన్నా వివక్ష చూపించి నేనెవరినన్నా తక్కువ చేసి మాట్లాడితే అప్పుడు మాట్లాడు, నేను చేయట్లేదు కదా, నాకందరూ ఒకటే, నా తాత నా ముత్తాత ఏదో తప్పు చేశాడని నన్ను ఎటకారం చేస్తే ఎట్లా, పాస్ట్ ఈజ్ పాస్ట్ ఫర్గెట్ ఇట్ అని సింపుల్గా తేల్చేస్తారండి. మనవాళ్ళకి అది చేత చావట్లేదు, నేను గొప్ప, నా తాత గొప్ప, వాడు చేసిన తప్పులు గొప్ప, వాడి తాతలు చేసిన దుర్మార్గాలు గొప్ప, ఎందుకు సార్, ఎందుకు ఇంత ఫాల్స్ ప్రెస్టీజ్ ఎందుకు మనకి, చేశారు తప్పులు చేశారు, అయిపోయింది అది అయిపోయింది, ఇట్ హ్యాపెండ్, రైట్? లీవ్ ఇట్ ఫర్ దాట్ మ్యాటర్, ఎవరిని ఎవరి గురించి ఎవరి దగ్గర మీసాలు దూగుతున్నావు, నువ్వు చేసిన తప్పు నీ
నీ యాన్సెస్టర్స్ చేసిన తప్పులే, ఆ పక్క మతం వాడు యాన్సెస్టర్స్ కూడా చేశారు కదా, వాడు నిన్ను ఎక్కిరించడానికి లేదు. ఇప్పుడు ఇస్లాం వాళ్ళు వచ్చి లేకపోతే క్రిస్టియన్స్ వచ్చి ఎక్కిరించడానికి లేదు, వాళ్ళ యాన్సెస్టర్స్ కూడా ఇంతకంటే దారుణాలు చేశారు. సో యాన్సెస్టర్స్ చేసిన తప్పుల్ని ఒప్పేసుకుంటే అక్కడితోటి ఆగిపోద్దండి. ఒప్పుకోకుండా లేదు మా వాళ్ళు అసలు తప్పులే చేయలేదు, అంతా పక్కనోడే చేశాడు, పక్క మతమోడే చేశాడు, మా వాళ్ళు అసలు ఏ తప్పు చేయలేదు అని ఎప్పుడైతే చేస్తామో వాళ్ళు పిల్లలు మూర్ఖుల్లా తయారవుతారండి. యు ఆర్ టీచింగ్ ద వర్స్ట్ ఆఫ్ ద థింగ్స్ టు దెమ్. అందరు దుర్మార్గం వన్ మోర్ అనట్లేదు, పాయింట్ యాన్సెస్టర్స్ అందరు దుర్మార్గులు అనట్లేదు, కాకపోతే మనకు తెలిసిన దుర్మార్గాన్ని ఒప్పేసుకోవాలి కదా. డెఫినెట్లీ ఎదుటి మనిషిని ఇన్స్టెంట్గా మీరు డిజామ్ చేసేయచ్చు, వాడు వచ్చి చూసావా మీ యాన్సెస్టర్స్కి ఎంత దుర్మార్గులో చూసావా, అవును రా భాయ్ ఏంటంటే ఇప్పుడు అయిపోయింది నేను కాదు కదా, ఆ పుస్తకం అక్కడితో ఎండ్ అయిపోయింది, త్రో ఇట్ అవుట్ అంటే ఇంకా వాటితో మీరు ఏం వాదిస్తారండి, పదవయ్యా కలిసి కూర్చుందా ఇక నువ్వు నువ్వు అట్లాంటి కాదు కదా అని చెప్పి అక్కడితో ఫ్రెండ్షిప్ వచ్చేస్తుంది. లేదు నా తాతే కాదు, నీ తాత ఇంకెంత దుర్మార్గుడో తెలుసా, నీ మత గ్రంథాల్లో ఎలా రాసిందో తెలుసా అని ఎదురు ఫైట్ చేస్తే ఇద్దరు అదే పొజిషన్లో ఉన్నారు. ఇంకా తాతల మంచి మనం నెత్తిన పెట్టుకోవాల్సిన పని లేదు, తాతల చెడ్డ మన మంచి మన నెత్తిన పెట్టుకోవాల్సిన పని లేదు. వాళ్ళ కాలంలో వాళ్ళు ఏం చేశారో అది చేశారు, నీ కాలంలో నువ్వేం చేస్తున్నావు? రైట్, దిస్ ఇస్ ద క్వశ్చన్ వీ నీడ్ టు ఆస్క్ అవర్ సెల్స్ అండ్ వీ నీడ్ టు ఆస్క్ ఎవ్రీబడి. వన్ మోర్ పాయింట్ అండి, ఇంతకు ముందు రాజశేఖర్ అడిగారు చెప్పారు కదా కీర్తి హిస్టరీ గురించి, నేను కొంచెం ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి మీరు చెప్పినట్లే అండి, బత్తాయిగల స్కీమ్లు పెడితే కొంటానే ఉంటారు. ఆమె వెరీ పొలిటికల్లీ ఇన్వెస్టెడ్, అంటే బ్రెయిన్ వాష్ చేయడానికి ఆమె కంటెంట్ అండి. ఆ కంటెంట్ కంప్లీట్ గా అబ్జర్వ్ చేసిన తర్వాత నేను కంక్లూషన్కి వచ్చి చెప్తున్నాను. ఏమంటారు, ఎదుటి వాళ్ళ ఒపీనియన్ నో గిల్టీ ఫీలింగ్ తో ఉండి ఇంకొకరి పట్ల ఏమంటారు హేట్ చూపించడానికి మాత్రం ఆమె కంటెంట్. ప్రతి వీడియో ఆమె చేసిన దాంట్లో నువ్వు తక్కువగా చేయబడ్డావని చూపిస్తున్నాను, వేలెత్తి చూపించి తర్వాత నువ్వు ఇప్పుడు తెలుసుకో నేను చెప్తున్నా నీకు అని చెప్తున్నాను. వెరీ ఎఫెక్టివ్. అదే అదే అదే. ఓకే అండి, రైట్ రైట్ సార్, థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్స్ అ లాట్ ఫర్ కమింగ్.